జనసేన అన్నా మంది వైసీపీ జై జగన్ వైసీపీ వైసీపీ జై జనసేన జనసేన రానున్న 24 ఎలక్షన్స్ కి ఎవరు సపోర్ట్ ఇస్తారు జనసేన అన్నా టీడీపీ వైసీపీ ఐ థింక్ నేను జనసేన అనుకుంటున్నా నేను కూడా జనసేన ఎందుకని ఆల్్రెడీ మనం జగన్ పాలన చూసేశాం కదా ఎట్లా చేశాడు అయ్యందో ఇక अंदर सोसईटी अंदर तिगे मंच चेयरनी आयन अट्ना पवन कल्याण सो आये सारी चूदा एट्लास्ो आलरे नैन जगन पार्टी वर्क अभी बट अभी कदा सो ना नच्चे जगसारी चान्स इदा जनसेन की अंत इपड़ा हेलिंग जो इंका पॉपुलर रिजिस्ट्रेशन जग्गेपेट अंत इन वैएससीपी नच्चा अंकनी पवन कल्याण अच्छे स्टूडेंट्स की उपयोगपड़ता यूथ की बाग कनेक्ट मे आने ओके थैंक यू वैएस వైఎస్ఆర్ జన్సనక టీడీపీ వైసీపీ టీడీపీ ఎందుకని ఫ్యాన్ బ్రో టీడీపీ ఫ్యాన్ ఎందుకంటే అంత ముందు చూసాం కదా టీడీపీని బాగా చేశారు ఇప్పుడు వైసీపీ వచ్చేప్పుడు మాకు అంతగా ఇష్టం లేదు వాళ్ళు ఏం చేయట్లే అనిపిస్తుంది మాకు ఇద్దర్ల ఎవరు వచ్చినా పర్లేదు బ్రో జనసేన వచ్చినా టీడీపీ వచ్చినా పర్లేదు బ్రో వైసీపీ మాత్రం రాకూడదు అంతే ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారా చేసుకుంటాం బ్రో రానున్న 24 ఎలక్షన్ లో ఎవరు సపోర్ట్ ఇస్తారు జనసేన గా టీడీపీ గా వైసీపీ గా జనసేన కన్నా జనసేన కన్నా ఎందుకని ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వస్తే మనకి ఏమన్నా చేసి పెడతారు ఇప్పుడు వరకు వైసీపీ వచ్చి ఏమీ చేయలేదు అన్న అసలు మా ఇంటి ముందు రోడ్ వేస్తాను అన్నారు ఏసి కూడా ఆల్మోస్ట్ 7 ఇయర్స్ అయిపోయింది నేను వచ్చి కూడా ఏం చేయలేదు మీరు అన్న ఇదే అన్న జనరల్ గా జనరల్ కూలి ఏమన్నా పనులు ఉండాలంటే పనులు లేవు సరిగ్గా ఇసుక ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటున్నారు ప్రతి ఒక్కళ్ళు చూసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు అదే మాట అంటే చిన్న స్టూడెంట్స్ మాకే అర్థమవుతుంది జనరల్గా కొన్ని కొన్ని విషయాలు అంటే ఫర్ సపోజ్ ఎట్లా అనుకోవచ్చు అంటే నార్మల్గా ప్రత్యేక హోదా అంటారు అంటారు ఇంకా చాలా ఉన్నాయి మామూలు పెన్షన్ అని అమ్మఒడి అని కొంతమందికి వస్తాయి కొంతమందికి రాదు పైగా పాలన కూడా సరిగ్గా లేదు కదన్న మ్యాక్సిమం అది అందరికీ ఓకే అమ్మఒడి ఇస్తానన్నారా అమ్మఒడి ఇస్తున్నాడు తర్వాత అట్లాగే సరుకులు రేట్లు పెంచుతున్నాడు పెట్రోల్ రేట్లు పెంచుతున్నాడు వేరే స్టేట్స్ ఎట్లా ఉందన్న ఎక్కడ ఉందన్న డెవలప్మెంట్ అసలు అసలు మన క్యాపిటల్ ఏది క్యాపిటల్ లేదు సార్ గూగుల్లో వెతికినా కూడా సరిగ్గా చూపించట్లేదు క్యాపిటల్ లేదు అసలు ఒక క్యాపిటల్ డెవలప్ లేదు ఏం చేస్తున్నారు అసలు క్యాపిటల్ లేదు రోడ్స్ ఎక్కడ బాగాలేదు రోడ్స్ సరిగ్గా ఏ చోట చూసినా కూడా రోడ్స్ మ్యాక్సిమం మనకి గుంటలు గుంటలు కనిపిస్తాయి మెయిన్ కొన్ని మెయిన్ పని ఇట్లా చిన్న చిన్న రోడ్లు కాకపోయినా మెయిన్ రోడ్లు కూడా సరిగ్గా వేయట్లేదు చాలా చోట్ల కొన్ని కొన్ని చోట్ల ఇంకా ఏం చేస్తాం ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదన్న ఇంకా చెయ్యాలి నా ఓటు ఉందన్న ఓకే ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ టీడీపీ టీడీపీ ఎందుకంటే ఈ ప్రభుత్వంలో చాలా వరకు అసలు ఏం జరుగుతలేదన్న ఏంటంటే ఉంది అంతే ఉంటాయి నాకు తెలిసినంత వరకు అయితే చాలామంది వాలంటీర్లు కూడా పనిచేస్తారు అది మారుతూ ఉంటున్నారు దానివల్ల ఎందుకంటే టీడీపీ సేమ్ అయితే ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మిత్రం అయిపోయింది ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ జరగబోయే 2024 ఎలక్షన్లో ఎవరు వస్తే బాగుంటారు మీ ఒపీనియన్ ఏంటి ఎవరు వస్తే బాగుంటుంది అని చెప్పేసి అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ ఎందుకు రావాలనుకుంటున్నారు ఎందుకంటే ఆయన ఇప్పుడు పదవిలో లేనప్పుడే చాలా మందికి సహాయం చేస్తున్నారు పదవిలోకి వచ్చాక ఇంకా మా భవిష్యత్తు కూడా బాగుంటుందేమని ఆయన మీద మీకు మంచి నమ్మకం ఉంది 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 నీకు ఉందా పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ఉందా నీకు కూడా ఉందా ఉంది ఆయన చేస్తారని నమ్ముతున్నారు అయితే అందుకని ఆయనకి గెలవాలి అనుకుంటున్నారు సీఎం నెక్స్ట్ సీఎం ఆయన అయితే బాగుండు అనుకుంటున్నారు అంతేనా అంటే వాళ్ళ టీడీపీ రూలింగ్ చూసాము వైసీపీ రూలింగ్ చూసాము జనసేన ఛాన్స్ ఇద్దాము 4 సంవత్సరాలు పరిపాలన జగన్ గారు అంటే మా మమ్మీ గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి మాకు అంత బెనిఫిట్స్ అంటే ఏం లేదు తెలిసిన వాళ్ళకు కూడా అంత బెనిఫిట్స్ అంటే ఏం రాలేదు ఆ విద్యా దీవెన అనేది అయితే వేస్ట్ అన్నట్టే నాకు తెలిసిన వాళ్ళు విద్యా దీవెన తీసుకున్న వాళ్ళైతే వాళ్ళకి ప్రాపర్టీస్ అవన్నీ చాలా ఉన్నవే విద్యా దీవెన అనేది వాళ్ళ క్యాస్ట్ బేస్డ్ వచ్చింది
వేస్టే వాళ్ళకి అది అలా ఎక్స్ట్రా మనీ. సో క్యాస్ట్ బేస్ కాకుండా ఎకనామిక్ వాళ్ళ ఎకనామిక్ స్టేటస్ని బట్టి మనీ ఇస్తే బాగుంటుంది. గవర్నమెంట్ ఎంప్లాయీని తీసేయడం క్యాస్ట్ ఉందని ఉంచడం అంటే కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ వస్తే అలాంటివి చేస్తారని. ఎందుకండి మీరు పవన్ కళ్యాణ్ నమ్ముతున్నారు? ఆయన మొన్నటి దగ్గర సినిమాల్లో ఉన్నారు, అసలు ఎలా నమ్ముతున్నారు, కారణం ఏంటో? సినిమాలు చేస్తున్నారు అంటే మరి ఈయనకంటూ అన్ని ప్రాపర్టీలు ఏం లేవు కదా, మరి డబ్బులు కావాలి కదా పార్టీ నడపాలంటే, అందుకే సినిమాలు చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ మిస్ అవ్వాలని ఫ్యాన్స్కి కూడా ఉండదు. మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు ఇది ఇలాగా ఆయనకి ఓట్లు పడచ్చు, ఆయన పార్టీ రన్ చేయాలన్నా డబ్బులు కావాలి. సినిమాని బ్లేమ్ చేయడానికి ఏం లేదు, ఆయన యాక్టర్ అలాగే ఉంటారు. ఇంకా పవన్ కళ్యాణ్ వస్తే ఇంకా తెలుసుకుంటున్నారు కదా అన్నీ, ఈ 4 ఇయర్స్ ఏమేమి జరిగాయి తెలుసుకున్నారు, ఏమేమి చేయాలో తెలుసుకున్నారు, చేస్తారని అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఎలక్షన్స్కి రానున్న 24 ఎలక్షన్స్కి ఎవరికి సపోర్ట్ చేస్తారు, జనసేన, టీడీపీ, వైసీపీ? నేను ఒక ఛాన్స్ అనేది అంటే ఎలక్షన్స్ టైంలో ఎవరు ఎవరు సైకాలజీ ప్రకారం ఆలోచిస్తే అప్పుడు ఆ టైంలో ఎక్కువ నేను అనుకుంటున్నాను ఏంటంటే ఒక పవన్ కళ్యాణ్కి జనంలో తిరుగుతున్నారు కాబట్టి ఆయనకు ఒక ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రాబ్లమ్స్ అంటే జనం దగ్గరికి వెళ్ళి తిరుగుతా సంచరిస్తా ఆయన ఒక ప్రతి ఒక పీపుల్ ఒక సామాన్యుని ప్రాబ్లమ్స్ తెలిసి ఒక సామాన్యుని ఒక పౌరుల్ని స్టూడెంట్స్ కావని కొంచెం ఒక మోటివేషన్స్ ఇచ్చి ఒక ఒక ఆదుకుంటున్నాడు. అసలు ఆయన సంపాదించిన దాంట్లో కొంచెం ఒక కొంత భాగం అనేది పావర్టీ పీపుల్కి కానీ వాళ్ళకి షేర్ చేయడం జరుగుతుంది. అంటే నా ఆలోచన ఏంటంటే ఒక ఛాన్స్ అనేది ఇద్దామని జనసేనకి నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ. ఈ 4 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది జగన్ గారు? ఈ 4 సంవత్సరాలు పరిపాలన ఎలా ఉంది? ఈ పరిపాలన అనేది ఒక అంటే ఇంతకుముందు ఎలక్షన్స్ ఇంతకుముందు రూల్ చేశారు టీడీపీ ప్రభుత్వం, ఆ టైంలో ఇంత డిస్ట్రాక్షన్ అనేది లేదు. ఇలా వచ్చిన తర్వాత అప్పులు అనేది ఆర్థిక వ్యవస్థ కానీ చాలా డిస్ట్రాక్షన్స్ కానీ చాలా అంటే ఒక సామాన్యుడి మీద భారం చాలా ఆర్థిక ప్రభావం చాలా పడింది. ఓకే సార్. ఓకే, జస్ట్ థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. 24 ఎలక్షన్లో ఎవరు సీఎం కావాలనుకుంటున్నావు? జనసేన పార్టీ వెళ్ళి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రావాలని చెప్పి అనుకుంటున్నారు? అంటే తన అంటే ఇతను జగన్ది చూసాము, చంద్రబాబు నాయుడు చూసాము, అంటే తన రూలింగ్ని. కానీ పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఫార్మర్స్కి కూడా సపోర్టెడ్గా ఉంటాడు కాబట్టి పవన్ కళ్యాణ్ రావాలనుకుంటున్నాం. ఈసారి స్టూడెంట్ రైట్స్ ఇంకొంచెం డెవలప్ చేస్తారు కాబట్టి. పవన్ కళ్యాణ్ గారు వస్తే చేస్తారన్న నమ్మకం ఉందా మీకు? చేస్తారన్న నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితమైన నమ్మకం. ఓకే, థ్యాంక్ యూ. రానున్న ఎలక్షన్స్కి ఎవరికి సపోర్ట్ ఇస్తారు, టీడీపీ, జనసేన, వైసీపీ? టీడీపీ అండి. ఎందుకని? ఇప్పటివరకు అంత అభివృద్ధి అయినట్టు ఏం చూడలేదు కదా, అది వస్తే ఏమన్నా మళ్ళీ మారిద్దామని. జనసేన, టీడీపీ, వైసీపీ? జనసేన. 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 ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు ముందు నుంచి అదే చేస్తున్నాం కాబట్టి మామూలుగా అంతే. అభిమానం. అభిమాన. 4 సంవత్సరాలు పరిపాలన ఎలా ఉంది జగన్ గారు? అంతకేం లేదు, మామూలుగా అయితే టీడీపీ వాళ్ళు బాగా చేశారు. జనసేన అంటే అభిమానంతో వేస్తున్నాను అంతే. ఏ ఊరు మీద? అది గంగూరు. ఏముంది పరిపాలన అంటే ఏం చెప్తాం? ఏ ఊరు మీద? మాదా కనిగిరి. 24 ఎలక్షన్స్కి ఎవరు సపోర్ట్ ఇస్తారు, జనసేన, టీడీపీయా, వైసీపీ? జనసేన అన్న. ఎందుకు జనసేన? అందరు కుర్రలు అందరు జనసేన అంటున్నారు. అంటే కొత్త సీఎం కూడా కొద్దిగా అవకాశం ఇవ్వాలి అన్న పవన్ కళ్యాణ్కి. అలాగే జగన్ గారికి ఇచ్చారు కదా కొత్త సీఎం ఒక ఛాన్స్ అని, మరి ఇది ఎలా? అంటే నాకు తెలిసి ఇదంతా దొంగ ఓట్ల దళ అయిందేమో అనుకుంటున్నాను అన్న. అదంతా మొత్తం పెద్ద స్కామే జరిగింది మొత్తానికి. అయితే నేనైతే టీడీపీ అనుకుంటున్నా, వైసీపీ వచ్చింది లాస్ట్కి. ఇప్పుడైతే జనసేన వచ్చింది కదా, మేము అందరం జనసేనకి సపోర్ట్ చేస్తున్నాం, కుర్రోళ్ళు అందరం. అది పవన్ కళ్యాణ్ ఎందుకు నమ్ముతున్నారు అసలు, ఏం చేస్తాడని? కొద్దిగా కుర్రోళ్ళకి కొద్దిగా ఏమైనా చదువుకి ఉపయోగపడే ఇలాంటి ఏమైనా కొత్త కొత్త ఏమైనా తెస్తారేమని చెప్పి పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నా. అది పేద రోగులు ఉన్నారు కదా, అలా వాళ్ళు కూడా ఏమైనా సపోర్ట్ చేస్తారేమో అని అలాగ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తే ఈసారి ఏమైనా మంచిగా ఉంటుందని. ఓటర్ రిజిస్ట్రేషన్ తీసుకున్నాను. మేము ఒకడే అసలు మీ ఇంట్లో వాళ్ళందరితో, మా ఫ్యామిలీ అందరితో జనసేన కనిపిస్తున్నాను. ఓకే తమ్ముడు, ఆల్ ది బెస్ట్. రానున్న 24 ఎలక్షన్స్కి ఎవరికి సపోర్ట్ ఇస్తారు, జనసేన, టీడీపీ, వైసీపీ? జనసేన. జనసేన. ఎందుకని? జనసేన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్న. ఫ్యాన్స్? ఓకే, చాలామంది ఫ్యాన్స్ అంటున్నారు కానీ ఓట్లు వేయట్లేదు.
కానీ వేస్తాం అన్న మేము ఖచ్చితంగా వేస్తాం. ఏ ఊరు మీది? మాది కర్నూలు మంగళగిరి. ఎందుకని జాన్సన్? క్యాస్ట్ ఫీలింగ్ ఇవన్నీ తీసేస్తాడు. మీరు? నేను సేమ్ అన్న. మీద ఊరు? మంగళగిరి. ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారా? అవును. నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎవరికి సపోర్ట్ ఇస్తారు? జనసేనగా టీడీపీకి వైసీపీకి? జనసేనగా. ఎందుకని? అంటే అన్ని ఇప్పుడు దాకా అన్ని బాగానే చేశారు, సీట్లు లేకపోయినా కానీ అందరికీ హెల్ప్ చేస్తున్నాడు బాగానే. సీట్స్ ఎవరు సపోర్ట్ లేకపోయినా కానీ అన్ని చేస్తున్నారు ప్రజలకి. సో అందుకే జనసేన పార్టీ. ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారా? చేసుకున్నా. ఈ 4 సంవత్సరాలు పరిపాలన ఎలా ఉంది జగన్ గారు? అంతకేం లేదు. నెక్స్ట్ ఎలక్షన్ లో ఎవరు సపోర్ట్ ఇస్తావు? టీడీపీ వైసీపీ జనసేన? జై జనసేన. ఎందుకని? మీ ఇంట్లో వాళ్ళు ఎవరికి వస్తారు? మా ఇంట్లో వాళ్ళు జగన్. అదేంటి? ఎందుకంటే నువ్వు మార్చగలవు మరి నాలుగు ఎలక్షన్స్ కావాలని. మార్చలేనన్న, నా ఓటు వస్తుందిగా నేనే వేస్తా. ఓకే, థ్యాంక్ యూ. ఎవరికి సపోర్ట్ ఇస్తావు? జనసేన టీడీపీ వైసీపీ? జనసేన. ఎందుకు జనసేన? అంటే మొన్నటి దాకా ఆల్రెడీ వీళ్ళు వచ్చారు, ఇప్పుడు కొత్తగా చేస్తున్నారు కదా చూస్తున్నావు, నచ్చింది జనసేన ఓటేస్తా. థ్యాంక్ యూ. మరి అంటే ఇప్పుడు మామూలుగా కూలీలకు కానీ వర్ష కూలీలకు కానీ ఇంతకుముందు రైతులు చనిపోతే వాళ్ళందరికీ మామూలుగా డబ్బులు చాలా ఇచ్చారు ఆయన, ఆయన సొంత డబ్బుల్లోంచి ఇచ్చారు. ఇప్పుడు ఆయనకి ఇప్పుడు ఫర్ సపోజ్ ఆయన ఇప్పుడు పర్ డేస్ ఆయనకి షెడ్యూల్ ఆయనే చెప్పారు ఒకసారి 1 కోటి రూపాయలు అని, అంటే ఆయనకున్న టాలెంట్ బట్టి. బట్ ఆయన అదే అంటే డబ్బులు లెక్కేయట్లేదు అసలు. ఈ లెక్కన మనకి తెలుసు మ్యాక్సిమం ఆయనకి వన్ ఆఫ్ ద సూపర్ మోస్ట్ హీరో మనకున్న హీరోస్లో అందరిలో. అండ్ ఆయనకి మనకి ఎంత మన ఆయన రిమ్యూనరేషన్ ఎంతో కూడా మనకు తెలుసు, ఆయనకి ఎంత రిమ్యూనరేషన్ వస్తుంది, ఎన్ని సినిమాలు చేయగలరు వరుసగా ఆయనకున్న టాలెంట్కి. బట్ ఆయన చేయట్లేదు, అంటే ఏదో ప్రజలకు ఏదో చేయాలని చెప్పి ఆయన ఒక చోట కూడా మాట్లాడారు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ అని. సో ఆయన మనకి చేయగలరని నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నాను, ఎందుకంటే ఆయన అధికారంలో రాకుండా ఇంతమందికి లక్షలు ఎన్నిసార్లు ఖర్చు పెట్టలేదు మనకి. ఇంతకుముందు కూడా రిలీజ్ చేశారు అమౌంట్ అనేది, చాలాసార్లు చూపించారు మనకి. సో ఒకసారి మీటింగ్లో కూడా ఇప్పుడు చెప్పారు ఒక ఆయన వేరే ఆయన ఎవరు ఆయనకి ట్యాక్స్ కట్టడానికి కూడా డబ్బులు లేకపోతే తప్పు చేశారని. సో ఆయనకి ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆయన నిల్లు అనుకుంటున్నాను నేనైతే ఆయనకున్న వ్యక్తిత్వం బట్టి. సో ఆయనైతే ఒక రూపాయి కూడా తినే వ్యక్తి కాదని నేను అనుకుంటున్నాను అన్న. మనకి వచ్చిన డబ్బులు మొత్తం మనకే ఖర్చు పెట్టగలరు అనే నమ్మకం నాకుంది, ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ అనేది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. రానున్న 24 ఎలక్షన్లు ఎవరికి సపోర్ట్ ఇస్తారు? జనసేనగా టీడీపీగా వైసీపీగా? బీఆర్ఎస్ కాదు. ఎందుకని? బీఆర్ఎస్ నేను నోటాకి వేస్తా బ్రో. నోటాకి వేసి ఏమి యూజ్ ఉండదు కదా, అందుకనే ఎవరికి ఏమి నాకు ఎలాగ ఎవరికి వేసిన యూజ్ ఉండదు, అందుకే నోటాకి సపోర్ట్ ఇస్తావు. జనసేన టీడీపీ వైసీపీ? జనసేన అన్న. జనసేన? ఎందుకు జనసేన? పవన్ కళ్యాణ్ దోపన్న, పవన్ కళ్యాణ్ ముందు ఎవడో పనికిరాడు, పవన్ కళ్యాణ్ ఇలాగ ఎవడో చేయలేడు, ఇచ్చినట్టు వాడు సొంత డబ్బులు తినేంతవరకు ఎవడో చేయలే. అభిమానం అయ్యా అది ఎట్లయినా అంటాం. పవన్ ఎన్ని సంవత్సరాలు నీకు? నాకు 17 అన్న. నెక్స్ట్ ఇయర్ కల్లా 18 వస్తాయి. 18 వస్తాయి. మీ ఫ్యామిలీ మొత్తం దేపిస్తావు ఓట్లు? ఫ్యామిలీ మొత్తం చుట్టుపక్కల దగ్గర దేపిస్తాం. ఏ ఊరు మీది? విజయవాడ. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అయితే అన్న మాకు చిన్న ప్రాబ్లం ఉంది, రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మాకు హౌసింగ్ లోన్ శాంక్షన్ అయింది, బట్ అది ఆయన చనిపోయిన తర్వాత చాలా రాజకీయ జరిగినాయి రాజకీయాలు, బట్ ఆయన అయిపోయిన తర్వాత ఏ లోన్స్ అని ఏవి ఇచ్చేలా. తర్వాత టీడీపీ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు అన్నారు మేమిస్తాము అన్నారు, బట్ మాకు ఎంత కొంత పే చేయమని మధ్యవర్తులు అడిగారు. మా నాన్న 40,000 దాకా ఇచ్చారు, లంచం అడిగారు 45,000 దాకా కట్టారు. 40,000 దగ్గర కట్టినా ఇంకా మేము 5 సంవత్సరాలు వేచి చూసినా రాలేదు. తర్వాత మళ్ళీ ఈ జగన్ గారి ప్రభుత్వం వచ్చింది, వీళ్ళు ఒక 30,000 తీసుకున్నారు అలాగే లంచ్ ఇప్పిస్తామని సేమ్ ఇలాగే, బట్ ఇందులో కూడా రాలా. అయితే ఈ ప్రాబ్లం మీద మేము జనసేన పార్టీకి మా గుడ్లవల్లేరు మండలం తరఫున నాయకుల దగ్గరికి వెళ్తే వాళ్ళు అన్నారు ఇలా మాట్లాడి మేము ఇప్పిస్తాము అని చెప్పంటే వాళ్ళు మాట్లాడిన వాళ్ళు కూడా మా జనసేన వాళ్ళు కూడా వాళ్ళ మాట కూడా వినలా. ఇంకా జనసేన పార్టీ వాళ్ళే వేసుకుని 1 లక్ష రూపాయలు మా ఇల్లు కట్టుకుండానికి లోన్గా శాంక్షన్ చేసి ఇచ్చారు. ఆకుల మోహన్ వాళ్ళు ఉన్నారు అన్న, ఆకుల మోహనే. రానున్న 24 ఎలక్షన్స్లో ఎవరికి సపోర్ట్ ఇస్తారు? జనసేన టీడీపీ వైసీపీ? జనసేన అన్న. జై పవర్ స్టార్ జనసేన. జై పవర్ స్టార్ చూపించు దగ్గర. ఎందుకండి మీరు ఫ్యాన్స్ గా ఉంటున్నారు కానీ ఓట్లు వేయట్లేదు? పోయినసారి అలానే ఓడిచ్చారు కళ్యాణ్ గారు, ఇప్పుడు ఏమంటారు? అన్న మామూలుగా యూత్ అనేది మామూలే అన్న, అందరు యూత్ వరకు ఉంటారు, కానీ జగన్ చంద్రబాబు అనేది మామూలుగా ఎంతనే సపోర్ట్ మామూలుగా వాళ్ళకి ఇచ్చారు, కానీ మామూలుగా ఇక్కడ రైతులకు కానీ అటు ఎవరు ఇయ్యరు అన్న. మాది కడప అన్న. మాది నంద్యాల అన్న. వినకొండ అన్న.
అనంతపూర్ టంగుటూరు ఒంగోలు దగ్గర ఎక్కువ వైసీపీ ఉంటుంది కాకపోతే అన్నా జన అంటే ఏం చెప్తా అన్నా పవర్ స్టార్ అంటే ఇంక నేను ఆ మాత్రం ఉండాలి మాకు ఓకే లోపల నుంచి కాదు మీరు ఒకళ్ళే అసలు అది మింట్లో తెప్పిస్తారు సార్ ఓకే అన్న మా డాడీ కూడా మాకు ప్రెసిడెంటే మాలు వైసీపీ దిక్కు కానీ ఏం కాదులే అన్న కానీ జనసేనకి నాకు ఎవరు లేదన్న పొలిటిక్స్ ఇష్టం లేదు కాదు ఓటర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు లేదన్న అరే రేపు సంవత్సరం వస్తుంది అన్న రేపు సంవత్సరం వచ్చి జగన్ అది ఇంకా జనసేన అన్న గెలిచేది ఓకే ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ సపోర్ట్ సార్ టీడీపీ వైసీపీ జనసేన 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 ఎందుకు జనసేన జనసేన అంటే జగన్ జగనే వచ్చి ఈ మధ్య ఇప్పుడు అంతా అప్పులు చేస్తాడు కదన్న పవన్ కళ్యాణ్ వస్తే ఇప్పుడు ఎజ్జ అంతా ఈ క్యాస్ట్ ఫీలింగ్ అయ్యి అంతా పోతుంది ఓకే ఎవరికి సపోర్ట్ వస్తారు జనసేన టీడీపీ వైసీపీ జనసేన జనసేన అంటే అన్న మామూలు ఇండస్ట్రీలో వేరే లెవెల్ ఉన్నది అన్న మామూలు ఇప్పుడు రాజ్యాంగంలో వచ్చాడుగా ఒక మామూలు అన్న స్టార్టింగ్లో అన్న ఓటింగ్ పడవు వన్ ఇయర్ టూ ఇయర్ ఆగాలంటే అన్ననే జరా ఫలితం మొత్తం ఏపీ మొత్తం జనసేన అన్నకే ఇంకా పోటీ వచ్చింది ఎవరు దిగారు ఇంకా మనకు ఎవరు మీద మాది నంద్యాల డిస్టిక్ సైడ్ ఎక్కువ వైసీపీ ఉంటుంది అంటే వాళ్ళకు అప్పుడు తెలుదు కదా అన్న పవన్ కళ్యాణ్ గురించి ఇప్పుడు చాలా మందికి బాగా చేస్తుండ్రు పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇచ్చారు ఒక టూ టైమ్స్ అన్న తర్వాత వచ్చేసాడు పవన్ కళ్యాణ్ భయం లేదు ఈ మాట మీద ఉంటారా అదే మాట పవన్ కళ్యాణ్ డై హార్ట్ ఫ్యాన్స్ లేదు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అంటే గూస్ బంప్స్ వస్తాయి బాడీ నుంచి మా ఫ్యామిలీ ఓట్లు మొత్తం జనసేనకే థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఇవ్వాలి కదన్నా పవన్ కళ్యాణ్కి కూడా మొత్తం పవర్ ఎండి చూపించాలిగా మా ఓటు కూడా ఓకే థ్యాంక్ యూ ఎవరు బాగా లీడ్ చేస్తే పార్టీని వాళ్ళకి వేస్తాం ఓటు మీకు ఉండదు ఏదో ఒకటి ఇది రావాలని లేకపోతే వాళ్ళు సపోర్ట్ చేయాలని ఉండదు అది ఇది అని ఏముండదు ఎవరు బాగా రిప్రజెంట్ చేస్తే వాళ్ళకి వేస్తాం ఓటు జనసేన ఎందుకు జనసేన పవర్ స్టార్ ఒకసారి కొత్త వాళ్ళకి కూడా ఛాన్సెస్ ఇవ్వాలి కదా మరి నాలుగు సంవత్సరాలు పరిపాలన ఎలా ఉంది జగన్ గారు పర్లా కానీ జగన్ వస్తే పవర్ స్టార్ వస్తే ఎలా ఉండదో చూద్దామని ఈసారి పవర్ స్టార్ని గెలిపిస్తాం ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారా చేపిస్తాయి పవన్ కళ్యాణ్ ఎందుకు జనసేన ఎందుకంటే ఆయనకి ఇంత సేవ చేయాల్సిన అవసరం లేదు చక్కగా కూర్చొనైనా సంపాదించుకోవచ్చు సినిమాలు చేసుకుంటూ కానీ మన కోసం ఇంత చేయడానికి ఫార్మర్స్కి ఎంత చేశారో చూస్తూనే ఉన్నాం మేము ఫాలో అవుతూ ఉంటాం సో జనసేన ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారా చేసుకోవాలి చేసుకుంటాం ఎవరి మీద ఇక్కడే విజయవాడ ఓకే ఆల్ ది బెస్ట్ పవన్ కళ్యాణ్ గారిని అసలు ఎలా నమ్ముతున్నారు ఆయన ఇప్పటిదాకా సినిమాలు చేసుకుంటున్నాడు కదా ఎలా నమ్ముతున్నారు ఏం చేస్తాడు అనుకుంటున్నారు నన్ను నమ్మగలరంటే ఇప్పటికీ అధికారంలో రాకుండానే మనకి ఎవరు సీఎం కావాలని చెప్పి అనుకుంటున్నారు వైఎస్ఆర్ సిపినా చంద్రబాబు టీడీపీ ఎందుకు రావాలనుకుంటున్నారు టీడీపీ వస్తే కంపెనీస్ వస్తాయి డెవలప్మెంట్ అంటే టీడీపీ వస్తే డెవలప్మెంట్ జరుగుద్ది అనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గారు వస్తే డెవలప్మెంట్ ఉండదా ఇద్దరు ఎవరు వచ్చినా ఓకే ఇద్దరు ఎవరిలో వచ్చినా ఓకే పవన్ కళ్యాణ్ వచ్చినా ఓకే టీడీపీ వచ్చినా ఓకే ఎక్కువ ఎవరు రావాలనుకుంటున్నారు అంటే టీడీపీ అంటే కొంచెం హిస్టరీ ఆల్రెడీ చూస్తున్నారు కాబట్టి టీడీపీని మళ్ళీ వస్తే బాగుంటుంది అంతేగాని బ్రో నెక్స్ట్ జరబోయే 2024 ఎలక్షన్లో ఎవరు వస్తే బాగుంటారు ఎవరైతే మనకి అభివృద్ధి చేస్తారు అని నమ్ముతున్నారు మీరు నేనైతే చంద్రబాబు వస్తాడని బాగుంటుందని అనుకుంటున్నా చంద్రబాబు వస్తే బాగుంటుందని అంటే ఆయన వస్తే ఏమన్నా చేస్తారు అని ఎలా ఆయన వస్తే కంపెనీస్ వస్తాయి ఈ మొత్తం వల్ల ఉన్న కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి ఎవరు వస్తే వెనక్కి వెళ్ళినాయి కంపెనీస్ జగన్ వస్తే వెనక్కి వెళ్ళినాయి అది అందరికీ తెలిసిందే ఇక మూడు రాజధానిలోనే ఉండిద్ది ఓకే అందుకే ఇప్పుడు నెక్స్ట్ టీడీపీ వస్తే టీడీపీ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని నమ్ముతున్నారు చెప్పినన్ని కంపెనీలు రాకపోయినా మనకి కనీసం ఒక 10 వచ్చిన వచ్చినట్టే కదా 10 మందికి ఏం జాబులు వస్తాయి కదా అసలు ఒకటి లేని బెస్ట్ ఒకటి వచ్చిన వచ్చినట్టే మీరు ఎవరు వస్తే బాగుంటుంది వైసీపీ నెక్స్ట్ ఎలక్షన్లో వైసీపీ ఓకే వైసీపీ ఎందుకు రావాలనుకుంటున్నా వైసీపీ ఇప్పుడు నాలుగేళ్ల పరిపాలన మీరు ఏం చూసారు వైసీపీ వైసీపీలో సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు ఇంకా ఇంకా అభివృద్ధి ఏం కనిపించింది మనకి మూడు రాజధాని వల్ల ఆ చుట్టుపక్కల ఉండే ప్రాంతాల వాళ్ళకి చాలా అభివృద్ధి చెందుతుంది అది మూడు రాజధాని ఇంకా చేయలేదు కదా చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఊర్లు డెవలప్మెంట్ అవుతాయి